వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పుల్లని పచ్చి మామిడికాయలతో హల్వాను తయారు చేసి చూపిస్తున్నాను. ఐదు మామిడికాయలు తీసుకున్నాను. ఈ ఐదు మామిడికాయలకి తొక్క తీసుకోవాలి. తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి పుల్లని మామిడికాయలు. పుల్లని మామిడికాయ నేను ఐదు తీసుకున్నాను. ఇలా అన్నిటికీ తొక్కను తీసుకుని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లో మనం తయారు చేసుకున్న పేస్ట్ ఎంత ఉందో పోల్చుకోవాలి. రెండు కప్పులు ఉంది ఈ పేస్ట్. మూడు కప్పులు పంచదార వేసిన తర్వాత ఈ కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి. సేమ్ అదే కప్పుతో మూడు కప్పులు వాటర్. మూడు కప్పులు వాటర్ వేసుకుని దీన్ని స్టవ్ మీద ఉంచి కలుపుతూ ఇది అంతా ఉడికించుకోవాలి. పంచదారని ఈ మామిడికాయ ముద్దని అన్నిటిని ఇలా ఉడికించుకోవాలి. ఇలా దీన్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. ఇలా ఇది హై ఫ్లేమ్లో పంచదారతో కలిసి కుక్ అయిన తర్వాత దీన్ని సిమ్లో ఉంచి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఒక బౌల్లో పప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. పంచదార ఏ కప్పుతో తీసుకున్నా ఆ కప్పుతోనే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఫ్లోర్ వేసుకొని ఇందులో వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా దీన్ని కలుపుకున్న తర్వాత దీన్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇలాగా సిమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. నెయ్యి తీసుకోవాలి. తీసుకుని మధ్య మధ్య నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలాగ కలుపుతూనే ఇలా దగ్గరగా అవ్వనివ్వాలి. ఇంకా ఇది అవ్వాలి. అలా కలుపుతూ ఉండాలి. ఇది ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో ఫుడ్ కలర్ను వేసుకోవాలి. ఇలా అవుతుండగా ఇందులో కాజు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అయిన తర్వాత ఇలా కలుపుతుంటే సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలాగా అంటే అంతా కరెక్ట్గా రెడీ అయిపోయింది.
దీన్నొకసారి చెక్ చేసి చూపిస్తాను. కొంచెం వాటర్ ఉన్న ప్లేట్ లో వేసుకుని కరెక్ట్లే చూసారు కదా, ఇలా వాటర్ ఉన్న ప్లేట్ లో వేడిగా ఉంది వేసుకుని ఇలా దీన్ని చూడాలి. చూసారు కదా వేడి వేడిగా ఉంది, ఇలా ఉంటే సరిపోతుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు దీన్ని అలా చెక్ చేసుకున్న తర్వాత ఒక ట్రేకి నెయ్యి రాసి అందులో వేసుకుంటున్నాను. వేడి తగ్గి గోరువెచ్చగా ఉంటుండగా దీన్ని కట్ చేసుకోవాలి. ఒకసారి దీనికి సైడ్లు ఇలా అని చూసారు కదా, ఈ కార్నర్స్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అంతా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ ఇలా ఉంచి ఇలాగా తిరగవేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో హల్వా, చాలా చక్కగా వచ్చింది. చూసారా ఎంత ఈజీగా రా మ్యాంగో హల్వా తయారు చేసుకున్నామో. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చేయడం చాలా ఈజీ. ఈ హల్వా అందరూ ఇష్టపడతారు, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.